కూపండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల్ని చంద్రబాబు గారు తుంగలో తొక్కారు. అసలు భూస్థాపితం చేశాడు ఆయన. ఆయన మొదటి నుంచి కూడా సరిగా కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసి ఉంటే, దానిలో భాగస్వామ్యమైనటువంటి ఆయన నిజంగా సిన్సియర్గా డిమాండ్ చేసి ఉంటే మనకి ఈ పాటికి ఎప్పుడో వచ్చిండేది. ఈయన ప్రత్యేక ప్యాకేజీ కొరకు దాని తుంగలో తొక్కి డబ్బులు దండిగా వస్తాయిలే, నేనేమైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాలను అన్నిటినీ భంగపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. 4.5 సంవత్సరం బీజేపీతో అంటగాగి ఈరోజు బయటకు వచ్చి ధర్మ పోరాటం అని ఆంధ్రప్రదేశ్లో అంతా ధర్మ పోరాటాలు ప్రతి జిల్లాలో చేస్తున్నాడు. అసలు ఎంత అన్యాయస్తులో అది తగదంటూ నిన్న తెలంగాణకు వెళ్ళి అక్కడేదో నీతులు చెప్పబోయాడు. ఎంత చెంపబెట్టి కొట్టారంటే ఆ తెలంగాణ ప్రజలు ఇతను దిమ్మ తిరిగేటట్టు చూపించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్యూర్ అయ్యి అక్కడికి వెళ్ళి ఏదో పరపతి సంపాదించుకొని మళ్ళీ ఇక్కడ చూపించాలని చూశాడు. తెలంగాణ ప్రజలు మటుకు దిమ్మ తిరిగేటట్టు చూపించారు ఆయనకి. ఆ దిమ్మ ఇప్పుడల్లా తేరుకునేటట్టు లేడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకంటే గొప్పగా దెబ్బ కొట్టబోతున్నారు. ఇంకా తిరిగి కళ్ళు తిరిగి అసలు పడిపోతాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూస్తున్నాం మనం. ఉత్తరాంధ్రలో కూడా ఎంత గొప్పగా ప్రజలు నీరాజనాలు బలుకుతున్నారు. అందుకని చంద్రబాబు గారికి పుట్టగతులు ఉండవండి. తెలంగాణకు వెళ్ళి డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేస్ అందరినీ ఘోరంగా ఓడించమని చెప్తాడు ఈయన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 23 మంది ఎమ్మెల్యేని 3 ఎంపీల్ని కొనుక్కొని తగుదునమ్మాని తెలంగాణకు వెళ్ళి ఆ మాటలు చెప్తున్నాడు. ఎంత నీతి బాహ్యమైనటువంటి వ్యక్తితో మనం అంతా ఇంత కాదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం తగదని కూడా నేను మనం చేస్తున్నాను. 2014 ఎన్నికల తర్వాత 4 సంవత్సరాల పాటు బీజేపీతో జతగట్టి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, ముఖ్యంగా దుగరాజపట్నం పోర్టు కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, చెన్నై వైజాగ్ కారిడార్ కానీ, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ సాధించడంలో పూర్తిగా విఫలమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో కొనసాగేటటువంటి నైతిక హక్కు లేదు అన్నటువంటిది మా యొక్క భావన. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో వైఫల్యం చెందాడు అన్నటువంటిది బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో పోటీ చేసి 13 స్థానాలకు పోటీ చేసి 2 స్థానాలు సాధించాడు అని అనంటే అది ఒక ఇండికేషన్ అన్నటువంటిది తెలుస్తా ఉంది. రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో 2019 చంద్రబాబు నాయుడికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తాను చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి విజయమాల్యాలాగా దేశం విడిచి వెళ్లి పెట్టాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఉత్పన్నమవుతుంది అన్నటువంటి దానిలో సందేహమే లేదు. మేము నోటీసులు ఇస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సభలో కూడా పోరాడుతాం. అక్కడ కూడా పోడియం దగ్గరికి వెళ్ళి ప్లైకార్డ్స్ పట్టుకొని రాజ్యసభలో బీజేపీకి, బీజేపీ మంత్రులందరికీ కూడా, ప్రతిపక్షానికి అందరికీ తెలిసి వచ్చేలా ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇవే చిట్ట చివరి సమావేశాలు మోడీ ప్రభుత్వానికి ఎంతవరకు స్కోప్ ఉందంటారు ఏపీ స్పెషల్ స్టేట్కి సంబంధించి? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనట్లయితే, రైల్వే జోన్ ఇవ్వనట్లయితే, ఇంకా పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు అమలు జరపనట్లయితే,
ఎన్డీఏ కి స్థానమే లేదు, గెలిచేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈరోజు అన్ని అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. కనీసం ఇప్పుడైనా కానీ వాళ్ళు ప్రత్యేక హోదా పైన ఒప్పుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈరోజు మేము రిజైన్ చేసి ఇంత ఒత్తిడి చేసినా కూడా వాళ్ళు చలనం లేదు. కనీసం నిన్న మూడు రాష్ట్రాల రిజల్ట్స్ చూసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే ఏమవుతుందో వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా పైన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఈరోజు ప్రత్యేక హోదా సాధించబోయేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి మనకు అవసరం లేదు అని చెప్పాడు. తర్వాత ఈరోజు బీజేపీ పార్టీతోటి ఆయనకి ఏదో గొడవలు వచ్చాయని చెప్పేసి రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. కానీ ఈ యువత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఒక ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ రోజంతా ప్రజలు కంకణం కట్టుకోబోతూ ఉన్నారు. తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడికి సెటిలర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే బుద్ధి చెప్తా ఉన్నారో చెప్పారో నిన్నటువంటి ఎలక్షన్స్లో, ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఎలక్షన్స్లో కూడా అదే రకమైనటువంటి బుద్ధి చెప్పబోతున్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. బీజేపీకి కానీ అటు తెలుగుదేశంకి కానీ ప్రతి ఒక్క పార్టీ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందో అన్నిటికీ కూడా బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడు అన్ని విషయాల్లో అన్నటువంటిది బలంగా నమ్ముతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి అన్నటువంటిది తారస్థాయికి చేరుకుందన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఆ తగిన రీతిలో బుద్ధి చెప్తామా అన్నటువంటిది ఎదురు చూస్తున్నారు. మా ఈ యొక్క పోరాటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం గత నాలుగున్నర సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కూడా రాజ్యసభలో మేము ప్రత్యేక హోదా కోసం పోరాడతాం. తప్పకుండా అధికార పార్టీకి, ప్రతిపక్షానికి, ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సభలో ఎలుగెత్తి చాటుతాం. ప్లైకార్డులు కూడా చూపిస్తాం.